14 సంవత్సరాలు కాపురం చేసిన పిల్లని చెప్పేసి నోటి దగ్గరికి ముందట తిరుగుతున్నా నువ్వు. ఒక నాలుగు గోడల మధ్య గుట్టుగా ఉండాల్సిన కుటుంబ విషయాలు ఇప్పుడు బజార్కి ఎక్కుతున్నాయి. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు చాలా సాధారణమైన విషయంగా మారిపోగా ఇప్పుడు అవి నడి రోడ్డుపై న్యూసెన్స్ కు దారితీస్తున్నాయి. తాజాగా పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఫ్యాషన్ డిజైనర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అతని భార్య. ఈ సంఘటనలో ట్విస్ట్ ఏంటంటే, ఈ బంధం గురించి భార్య అతన్ని ప్రశ్నించగా నీకు విడాకులు ఇచ్చేశాను, ఎవరో నాకు తెలియదంటూ అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని బేగంపేట మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్ లో చోటు చేసుకుంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీ క్లస్టర్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ బోనగాని అనే వ్యక్తికి 15 ఏళ్ల క్రితమే పెళ్లైంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం శ్యామ్ సుందర్ కు స్థానికంగా ఉండే ఫ్యాషన్ డిజైనర్ అనితా సాగర్ అనే మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. దీంతో శ్యామ్ సుందర్ ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోనే శ్యామ్ సుందర్ అనిత కలిసి లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్ కు వచ్చారు. ఇద్దరు మాల్ లో ఉండగా శ్యామ్ సుందర్ భార్య తన స్నేహితులు బంధువులతో కలిసి అక్కడికి వచ్చి భర్త అనితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ వ్యవహారంపై శ్యామ్ సుందర్ అనితలను నిలదీయగా వారు తాము కేవలం స్నేహితులు మాత్రమేనని షాపింగ్ కోసం వచ్చామని చెప్పారు. ఈ విషయంలో మీరే అనవసరంగా ఇక్కడ సీన్ చేస్తున్నారంటూ వారించే ప్రయత్నం చేశారు. అనవసరంగా పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేయొద్దని వారిస్తూ మాల్ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో శ్యామ్ సుందర్ భార్య వెంట వచ్చిన వారు పోలీసులకు కాల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు ఆ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పు తీసుకున్నా క్లారిటీ నో ప్రాబ్లం. చూద్దాం చెప్పు తెగేలా కొట్టాలి మొహాలని. ఇక్కడ వైట్ హౌస్ బిల్డింగ్ ఉంది కదండి, బేగంపేట వైట్ హౌస్ బిల్డింగ్ దగ్గర మా బావ గారు వేరే అమ్మాయితో వచ్చారు. మా అక్క వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ప్లీజ్ కాల్ కమ్ టు ద వైట్ హౌస్ బిల్డింగ్. తెలీదండి, ఇక్కడ బేగంపేట ఫ్లైఓవర్ మెట్రో పక్కనే ఉంటుంది కదా, అదే. నా పేరా ధనలక్ష్మి. కొంచెం త్వరగా రారా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, తోస్తున్నారు, కొడుతున్నారు కూడా. ఓకే ఓకే, త్వరగా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము, కొంచెం అయితే కిందికి వెళ్తాం కావచ్చు. మీరు రండి, మేము కన్సల్ట్ అవుతాము. ఓకే ఓకే. యా
మేడం 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 ప్లీజ్ ఏడును అంటున్నా ఇంట్లో ఉన్నా. నువ్వు సరేలే ఒక రెండు నిమిషాలు ఆగి ఫోన్ చేస్తా. ఏం లేదు ఇక బేగంపేట దగ్గర ఉన్నాను. వస్తావంటే నువ్వు బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంటా. ఆ పిల్లలేమో ఆనే పెట్టేస్తా. వాళ్ళకి ఫోన్ అబ్బా నువ్వు ఫోన్ తీసుకొని రా. ఏం కాదు అవును వాడు ఇదంతా ఉన్నాడు. వీళ్ళు మాంస దొరికింది అక్కడ తీద వచ్చి మాట్లాడుకుంది. అందుకే రా అంటున్నా. నేను కరెక్ట్ బేగంపేట వైట్ హౌస్ అని అడుగు. ఎవరైనా పెంచుతారు సరే. నువ్వు ఫస్ట్ పెన్షన్ పడకు. నువ్వు ఫోన్ తీసుకుంటా. పిల్లలు ఇంట్లోనే ఉండమని నేను పోతే అవసరం లేదు. నేనే ఉండలేదు. నువ్వు అవుతారా? నువ్వు ఫస్ట్ చూడు పెట్టాక ఇప్పుడు నువ్వు ఫోన్ అయితే అవసరం అయితే ఏం కాదు. చెప్పేసి చెప్పేసి మేము వచ్చినాం. ఇద్దరు తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడినా అదే అనుకుంది. కానీ ఏం చేయలేకపోతున్నారు. ఏమంటే రమ్మన్నా వైట్ హౌస్ దగ్గరకు రాయని చెప్పినాయితే రమ్మన్నా బయట ఉన్నాడు. బయట పంపించండి. ఇప్పుడు బయటకు వచ్చిండ్రు. వాడైతే ఆగు చూసాడు. అవును ఈమెతో మాట్లాడుతుంది. వాంతో కాదు అదే ఇంకొక దాంతో. దాంతో ఏం మాట్లాడుతున్నా? నేను తీస్తా.